హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మనకు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేశానండి. ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అండి. ఫ్రైడే రోజు నేను లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేసుకుంటాను, తర్వాత లక్ష్మీదేవి దగ్గర డబ్బులు పెట్టి ఏ విధంగా పూజ చేస్తానో ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి 9 అవుతుందండి, 9:30 అవుతుంది. ఇంకా పూజ అయితే కంప్లీట్ కాలేదు. మార్కెట్లో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, పూల రేట్లు అయితే చాలా ఉన్నాయి. ఇంతకుముందు 20 రూపీస్ పెడితే అయితే నాకు ఫ్రైడే రోజు వచ్చేవి, మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే రోజు కూడా వచ్చేవి ఫ్లవర్స్. ఇప్పుడైతే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, తక్కువ ఇస్తున్నారు. 30 రూపీస్కి 20 రూపీస్కి కొన్ని ఇస్తున్నారు. ఈరోజు అయితే ఇంకా కొన్నే ఉన్నాయి కాబట్టి కొన్నే పెడుతున్నా. ఎక్కువ ఉంటేనేమో ఇంకా చాలా పెడతా. పిల్లలు నేను పూజ చేస్తుంటే వాళ్ళు మేం చేస్తాము అని అంటే ఇంకా సరే అని వాళ్ళు కొన్ని చేస్తారు. ఇంకా సమ్మర్ వచ్చేసింది, పిల్లలు ఇంటనే ఉంటారు కాబట్టి పని అనేది అస్సలు తీరదు. ఎందుకంటే మనం యువతలు చేస్తుంటే వాళ్ళు యువతల చదువుతుంటే అవతల వేస్తుంటారు, అవతల చదువుతుంటే యువతల వేస్తుంటారు. ఇంకా పని అనేది అసలు కంప్లీటే కాదు. చూడండి, లక్ష్మీదేవి దగ్గర నేను 21 రూపీస్ పెడతానండి ఫ్రైడే రోజు. పెట్టి మళ్ళీ తీసుకొని ఆ డబ్బులు నేను పర్స్లో పెట్టుకుంటాను. 1 వీక్ అయినా 15 డేస్ అయినా పెట్టుకొని మళ్ళీ అవి అంతవరకు ఖర్చు చేయను. ఖర్చు చేయకుండా మళ్ళీ పూజ చేసినప్పుడు మళ్ళీ ఆ విధంగానే పెట్టుకుంటూ ఉంటాను. అలా పెట్టుకుంటే నాకెందుకో మంచిది అనిపిస్తుంది. ఈ మధ్యలో నాకెందుకో ఈ మధ్య కొంచెం మనీ ప్రాబ్లం అనిపించింది. ఒకవేళ ఇలా పెట్టుకుంటే బాగుంటుందేమో అనేసి నేను పెట్టుకుంటే లాస్ట్ వీకు మంచిగా అనిపించింది. సరే అనేసి ఇంకా అప్పటి నుంచి ఈ విధంగానే పెట్టుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇంక ఇప్పుడు టిఫిన్ ఏం చేస్తాము, డైరెక్ట్ అన్నం వేసినొచ్చు కదా అని అన్నం తింటున్నాం. కొన్ని మిరపకాయలు ఉన్నాయి, అవి ఇంక 3 డేస్ ఎండబెట్టిన, ఇంకా గిన్నెకాడకొయ్యి అవి పట్టించుకొని రావాలి. కాకరకాయ మిరపొడి నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే వదలట్లేరు. 2 డేస్లలో అయిపోయింది మా కాకరకాయ మిరపొడి, బాగుంది టేస్టీగా. ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4:00 అవుతుంది. 4కి ఇంకా టీ పెట్టేస్తే పిల్లలు టీ తాగి ట్యూషన్ వెళ్తారని టీ పెడుతున్నా. కొన్ని మోజులో రీల్స్ చేశాను. ఇంకా టీ పెట్టిన, టీ పెట్టి పిల్లలు అయితే వెళ్ళిపోతారు ట్యూషను. మళ్ళీ స్కూలు క్లోజ్ అయింది కదా, ట్యూషన్ ఎందుకు అని అనుకోవచ్చు. కానీ ఒక 10 డేస్ వరకు ట్యూషన్ చెప్తానంటే ఇంకా చెప్పలేము. ఏ టైంలో మనం ఊరికి వెళ్తామో, హాలిడేస్లు కదా, ఎప్పుడు సిటీలోనే ఉండి పిల్లలకు బోర్ వస్తుంది, అట్లా పల్లెటూళ్ళకు పోయి మనం అయినా పిల్లలైనా ఎంజాయ్ చేసి వస్తారని అనుకుంటున్నా. ఇంకేమో మరి ఎక్కడ పోవాలో తెలియదు. అంటే కొన్ని మా చిన్నోడిని డ్యాన్స్ క్లాస్కి పంపిద్దామని అనుకుంటున్నా. ఇంకా అదవుతుందా ఇదవుతుందా ఏదవుతుందో చూడాలి. ఊర్లలోకైతే కంపల్సరీ ఒక 1 వీక్ అన్నా వెళ్ళొస్తాము. ఇంకా రేపటి కోసము దోశకి ప్రిపేర్ చేస్తున్నాను. శనగపప్పు, మినప్పప్పు, కొంచెం మెంతులు, బియ్యము వేసి నానబెడతానండి. మిక్సీకి పట్టేటప్పుడు కొన్ని అటుకులు వేస్తాను. అటుకులన్నా లేకపోతే కొంచెము అన్నం అన్నా వేసి ఈ విధంగా నేను మిక్సీ కట్టి చేస్తా. హోటల్లో ఎట్లా వస్తుందో దోశ అదే విధంగా వస్తుంది. శనగపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్తున్నారు కదా, వాళ్ళు కుండలో ఉన్న వాటరు తీసుకొని బాటిల్లో పోసుకుంటున్నారు. చిన్న కుండ ఉంది అండి, అది నేను మార్నింగ్ పోసి పెడితే ఆఫ్టర్నూన్ తాగుతాము, మళ్ళీ ఆఫ్టర్నూన్ పోసి పెడితే నైట్ తాగుతాము. ఇంకా మాకైతే సరిపోతుంది చిన్న కుండ, పెద్దది తెలియదు కదా. ఉగాది రోజు తెచ్చినాము, అదే వాడుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ మేము ఊరు వెళ్ళినా కానీ ఊర్లో కొన్ని వీడియోస్ చేసి మీకు షేర్ చేస్తాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పాలు కాబట్టిన టీ పెట్టిన, తాగిన తర్వాత పాలు తోడేసుకుంటున్నాను. కుండలోనే చిన్న కుండలు తీసుకొచ్చాను కదండి, ఈ చిన్న కుండలోనే తోడేస్తా. పెరుగు మాత్రం టేస్టీగా బాగుంటుంది. నేను మళ్ళీ జావ చేస్తున్నా కదా, జావలోకి తర్వాత పిల్లలు రైస్లో వేసుకొని తింటారు కదా, చాలా టేస్ట్ బాగుంది పెరుగు. ఈ విధంగా సమ్మర్లో తింటే కూడా మనకు మంచిగా అనిపిస్తుంది మట్టి కుండలో పెరుగు.
ఇంకా కొంచెం మిగిలిన పెరుగేమో ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు మంచిగా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను నా వ్లాగ్. ఇప్పుడు పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళతో ఒక రీల్స్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.